హలో ఫ్రెండ్స్, ఎలా ఎంజాయ్ చేశారు ఈ నవరాత్రి డేస్? అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. రకరకాల డెలీషియస్ నైవేద్యాలన్నీ పెట్టి దేవుడి దగ్గర, అలానే నేను కూడా వాటిని ఎంతగానో తింటూ ఎంజాయ్ చేశాను. సరే, ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటి అంటే, మీకోసం నేను ఎప్పుడు తినేలాగా కాకుండా కంది పచ్చడి అనేది ఎలా ట్రై చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ నేను ఒకసారి చూపించేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఇప్పుడు మనం కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ కందిపప్పు అనేది తీసుకున్నా, అలానే రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నా, అలానే నేను 1 పది ఎండుమిరపకాయలు తీసుకున్నా, అలానే ఇక్కడ నేను ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అనేది తీసుకున్నా, అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా, అలానే ఇంకా పోపు కోసం వచ్చేస్తే మనకి ఇక్కడ ఆవాలు, జీలకర్ర, అలానే ధనియాలు, తర్వాత వెల్లుల్లి అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని సిమ్లో పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేశాను. ఇప్పుడు మనం ఏదైతే కందిబ్యాలు ఉన్నాయో ఆ కందిబ్యాలు అనేవి మనము లైట్గా సిమ్లో పెట్టి మనము ఒక మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత లో ఫ్లేమ్లో బాగా వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎండుమిరపకాయలు అనేవి వేయాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మీకు అప్పుడే కందిబ్యాలు అనేది అప్పుడే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది, లేదా ఒక మంచి కలర్ లైట్ రెడ్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో మనం ఈ చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండును వేసేద్దాం, అలానే వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఒకవేళ బయట మనం పోపులో వేసుకొని తినగలుగుతాము అనుకుంటే పోపులో వేసుకోవచ్చు, లేదు అంటే గ్రైండ్ చేసేస్తే మనకు ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. చూసారా, కందిబ్యాల అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇంకొక 1 మినిట్ మనము బాగా మిక్స్ చేసుకొని కలుపుతూ మనం ఫ్రై చేసుకుందాం. సో అన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే మనం వేయించుకున్నామో ఇది కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ ఏదైతే మనం వేయించుకున్నామో అదంతా చల్లగైన తర్వాత మనం ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని పొడి చేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్ కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు టేస్ట్ చూసైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నా. నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా పేస్ట్ అయిందో. ఒకవేళ మీకు ఇంకొన్ని నీళ్ళు పడాలి అనిపిస్తే మళ్ళీ మీరు వాటర్ అనేది వేసుకొని బాగా నీట్గా మంచి పేస్ట్ వచ్చే మాదిరి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనము పోపు పెడితే సరిపోతుంది. ఇప్పుడు నేను అదే ప్యాన్లో నేను స్టవ్ వెలిగించి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఇప్పుడు మనం ఇందాక ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర అనేది చిటపటలాడాక మనము ఏదైతే కంది పచ్చడి అనేది మిక్సీ చేసి పెట్టుకున్నామో అది నేను ఇక్కడ ప్యాన్లో వేసుకొని బాగా 2 to 3 మినిట్స్ బాగా మగ్గనిస్తాం.
అంతే అండి. ఇప్పుడు ఒకవేళ మనకు పచ్చిమిరపకాయలు అనేది ఇంకా కారం కావాలి, ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనిపిస్తే మళ్ళీ పోపులో వేసుకోవచ్చు. లేదు అంటే మనము ఒకేసారి డైరెక్ట్గా మిక్సీలోకి ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని ఎన్ని మిరపకాయలు అనేది వేసుకోవచ్చు. ఒకవేళ తర్వాతలోకి మనం కరివేపాకు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడితో మనది కందిపచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేస్తాను. రెడీ అయిపోయింది మన కంది పచ్చడి. ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం కొత్తిమీర కరివేపాకు అనేది వాడుతున్నాను. ఇప్పుడు మనం మన కంది పచ్చడి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ నాకైతే స్పూన్ కూడా అవసరం లేదు, నాకు ఎప్పుడెప్పుడు చేతితో తింటుంటే ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయాలని ఉంది. ఆహా అనిపిస్తుంది, అక్కడక్కడ మనకు ఆ కందిబ్యాల అనేది బాగా ఫ్రై అయ్యాయి కదా, అది తగులుతూ ఉంటే ఆ ఎండుమిరపకాయల ఘాటు అలానే ఆ చింతపండు ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కనుక వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి కందిపచ్చడి పెట్టుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు శ్రవణ్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, ఆ టేస్ట్ అనేది ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.